సైన్స్ పెరిగితే పేషెంట్ కు ఉపయోగం ఉంటుందని గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ లో రెండు రోజులు జరుగుతున్న సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి 33వ వార్షిక సమావేశంలో సీనియర్ వైద్యులు అన్నారు జెనిటో యూరినరీ శస్త్రచికిత్సకు సంబంధించిన నూతన అత్యాధునిక విధాన ప్రక్రియలతో పాటు పరిశోధనాత్మక విషయాల గురించి సవివరంగా వివరించారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ సమావేశంలో పాల్గొన్న ఫ్యాకల్టీతో పాటు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రముఖులు ప్రజెంటేషన్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయని వైద్యులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విభజన జరిగినప్పటికీ ఈ వార్షిక సమావేశం కలిసి చేయడం సంతోషంగా ఉందని అందరూ హర్షం వ్యక్తం చేశారు. Now I request our organizing chairman Dr. K.S. Chari garu to come and deliver the welcome address. It's a privilege to address you all in the capacity of the president of the SOGAS and also the ASU. I also remind you that this is the only state conference from the southern part which is being held on a physical platform, and ironically I believe that the time has this has now become very important. The USI is now tasked with evolving. This will bring in standard treatments across the board of urology. This is a time taking for you to go back and look at that. The zonal and the state chapters are important works which were of the benefit to our members. First was to create a common rashtralaki డిసెంబర్ 11-12 తారీఖుల్లో మన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో జరుగుతుంది. ఇది 33వ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఇది. సో ఈ సందర్భంగా ఈ రెండు రాష్ట్రాల నుంచి కూడా సో అందరూ ఎమినెంట్ యూరాలజిస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, తర్వాత ప్రాక్టీసింగ్ యూరాలజిస్టు, టీచింగ్ ఫ్యాకల్టీ అందరూ కూడా అటెండ్ అయ్యారు. సో ఈ కాన్ఫరెన్స్లో ఇంతకుముందు చెప్పినట్టు టీచింగ్ కానీ, స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి కానీ, నాలెడ్జ్ని షేర్ చేయడానికి కానీ వీటన్నిటికి కూడా చాలా విద్యార్థులకే కాకుండా మాలాంటి ప్రాక్టీసింగ్ యూరాలజిస్ట్ కూడా చాలా మంచి అవకాశం ఉంటుంది. సో ఈ రెండు రోజులు కూడా అందరూ ఈ సైంటిఫిక్ సెషన్స్లో అన్నీ పార్టిసిపేట్ చేసి సో మరింత బెటర్ సర్వీసెస్ సొసైటీకి అందజేస్తారని ఆశిస్తున్నాం. కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఎక్కువ మంది కూర్చొని దాన్ని డెలిబరేట్ చేసినప్పుడు మనకి ఎంతో ఇంప్రూవ్డ్ నాలెడ్జ్ వస్తుంది. ఈ నాలెడ్జ్ అంతా ఎక్కడ పోతుంది? ఈ నాలెడ్జ్ అంతా రేపు మనం పేషెంట్స్కి ఉపయోగపెడితే వాళ్ళ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి, వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు. సో దట్ వాజ్ అ మేజర్ పార్ట్ దట్ ఈరోజు కూడా ఉమ్మడిగా ఎందుకు అసోసియేషన్ ఉంది అనేది. అండ్ ఇటువంటి కాన్ఫరెన్స్ల మూలంగా ఏంటంటే ఈ సైన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇవన్నీ ఆటోమేటికల్లీ పేషెంట్కి ట్రాన్స్లేట్ అవుతాయి మనకి. సో దిస్ ఈజ్ ద అల్టిమేట్ ఐడియా ఆఫ్ ద కాన్ఫరెన్స్. అందుకనే మనందరూ కలిసి ఈ కాన్ఫరెన్స్ చేయడం జరుగుతుంది. అండ్ మీడియా మిత్రులు మీరందరూ వచ్చి మమ్మల్ని అడిగినందుకు చాలా సంతోషం, థ్యాంక్ యూ. అండ్ అల్టిమేట్లీ ఒక్కటి వీ హ్యావ్ టు రియలైజ్ దట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీథింగ్ మన సైన్స్ ఈ విల్ గో బ్యాక్ టు ద పేషెంట్, సైన్స్ విల్ గో బ్యాక్ టు ద బెటర్మెంట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. థ్యాంక్ యూ. రోజున ఇది ఒక్కటే అసోసియేషన్, రెండు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాగానే ఈ రోజున కూడా ఉమ్మడిగానే ఉన్నది. మనం విడిపోయినా కూడా బట్ ఎందుకు అంటే